హే గాయ్స్, మధు హియర్. ఈరోజు మనం చూడబోయేది జియోలో మనకి రోజుకి 1 GB కానీ 2 GB కానీ హైస్పీడ్ డేటా వస్తుందన్నమాట. సో ఎంత డేటా మనం వాడాము, ఇంకా ఎంత డేటా రిమైనింగ్ ఉంది అనేది ఈరోజు మనం చూద్దాం. సో ముందుగా మీరు మై జియో యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత దీన్ని ఒకసారి ఓపెన్ చేయండి మై జియో యాప్ని. వన్స్ ఇలా ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ అండ్ క్లిక్ చేయండి. సో ఇక్కడ ఏం చేయాలంటే సైన్ ఇన్ విత్ సిమ్ అని క్లిక్ చేశారనుకోండి, మనకి ఇక్కడ డైరెక్ట్గా ఇలా ఓపెన్ అయిపోతుంది అప్డేటింగ్ అని వచ్చి. చూసారా, సో మనకి ఇక్కడ జియో నెంబర్, అలాగే మన జియో ప్లాన్, ఇవన్నీ మనం ఇక్కడ డైరెక్ట్గా రీఛార్జ్ చేసుకోవచ్చు అన్నమాట డాష్బోర్డ్లో. ఇక్కడ పక్కన చూసారా బ్యాలెన్స్ అని ఒక ఆప్షన్ ఉంది. సో దాన్ని ఒకసారి క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ చూసారా మనకి 1018 అని కనబడుతుంది MB. సో ఇది మనకి ప్రస్తుతం ఉన్న రిమైనింగ్ అమౌంట్ అన్నమాట 1 GBలో. చూసావా, చూసారా ఇక్కడ 1018 MB రిమైనింగ్ ఆఫ్ 1 GB. సో 1 GBలో మనకి ఇంకా 1018 MB ఉందన్నమాట. సో ఈ MB మొత్తం యూస్ అయిపోయింది అనుకోండి, ఇక్కడ 0 అని వచ్చేస్తుంది అన్నమాట. 0 వచ్చిందంటే మీ హైస్పీడ్ డేటా అయిపోయినట్టే. అక్కడ నుంచి మీరు 128 KBPS నుంచి రన్ అవుతారన్నమాట. ఇది ప్రతి 24 అవర్స్కి మనకి రెన్యువల్ అవుతుంది. ఇక్కడ రెన్యువల్ టైం కూడా ఇచ్చేస్తారు, చూసారా, రెన్యువల్ ఇన్ 15 అవర్స్. సో 15 అవర్స్లో ఇది రెన్యువల్ అయిపోతుంది అన్నమాట. అలాగే ఇక్కడ ఇంకొకటి ఆప్షన్ చూసారా, యూసేజ్ అని ఉందా, దీన్ని క్లిక్ చేశారనుకోండి యూసేజ్ అన్న ఆప్షన్ని, ప్రతిరోజు మీరు ఎంత వాడారు MB అనేది ఇక్కడ వచ్చేస్తుంది అన్నమాట. చూసారా, సో సండే ఇవాళ ఇవాళ వచ్చి 4 MB ఒకటి, 720 KB ఒకటి యూజ్ చేశాను నేను. అలాగే నేను చూడండి 29 MB, 90 MB, 154 MB, 46 MB. సో ఇలాగనమాట. చూసారా మనం ఎన్ని డేస్ అయితే వాడామో అన్ని డేస్కి మనకి ఇక్కడ MB ఎంత యూసేజ్ చేసామో వచ్చేస్తుంది అన్నమాట. అలాగే మీరు ఒకవేళ కాల్స్ అయినా చేస్తుంటే కాల్స్ డీటెయిల్స్, SMS డీటెయిల్స్, అలాగే మీ వైఫై డీటెయిల్స్, సో ఇవన్నీ మనకి ఇక్కడ రీసెంట్ యూసేజ్లో వచ్చేస్తాయన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి. కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.